ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరారు. దేవుడే మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తున్నాడు. వీరి యొక్క మొదట మజిలి. ఇక ఇశ్రాయేలీలు మేము తండ్రిని ఆరాధించుకొని వస్తాము అని చెప్పి ఫరో రాజు ఎదుట పర్మిషన్ తీసుకొని చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ చెప్పి వారి వస్త్రాలు, వారి యొక్క బంగారు, వెండి నగలు, వస్తువులు అన్నీ తీసుకొని మరలా వస్తాము అని చెప్పి ఇక బయలుదేరారు. సో బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక వీరికి అర్థమైంది ఏంటంటే ఎంత చూసినా వీళ్ళు రాలేదు. తర్వాత వీరికి ఒక వర్తమానం అందింది, వీరు ఏ ప్రదేశంలో అయితే తండ్రిని ఆరాధించి తిరిగి వస్తామని చెప్పారో ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీలు దాటి వెళ్ళిపోయారు అన్న వార్త ఫరో రాజు చెవిన పడింది. అనగా ఇజ్రాయేలీలు మనకు బానిసలుగా ఉండకుండా మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు, పారిపోతున్నారు అన్న సంఘటన లేక ఆ మాట ఫరోకి ఐగుప్తులకు తెలిసినప్పుడు ఫరో చాలా కోపపడి ఇజ్రాయేలీలను తరిమి పట్టుకుని తిరిగి తీసుకొని రండి అని ఐగుప్తు ఫరో సైనికులకు సెలవిస్తాడు. సెలవిచ్చినప్పుడు ఇక 1200 రథములు అనుకుంటారు. ఆడ మనం చదివితే 7 మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిలో వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. శ్రేష్టమైనవి మంచి రథములు 600 రథాలు, అందులో అధిపతులు ఇక సైన్యము అందరినీ మీరు వెళ్ళి ఇజ్రాయేలును తరమండి అని ఫరో చెప్పాడు. ఇక్కడ రాయబడిన మాట 6వ వచనంలో దేవుడు ఫరో హృదయమును కఠినపరచాడు. ఎందుకు కఠినపరిచాడు? ఎందుకు దేవుడు ఫరో హృదయమును కఠినపరచాలి? దేవుడు ఫరో హృదయమును కఠినపరచకపోతే ఫరో తన సైన్యంతో ఇశ్రాయేలీలను తరమడు. పోతే పోయారులే, దరిద్రం వదిలింది, ఇంతకాలం మంచిగా సేవలు చేయించుకున్నాం, కూలి లేకుండా ఇల్లు కట్టించుకున్నాం, పట్టణాలు కట్టించుకున్నాం, రాయి కోయించుకున్నాం, పనులు చేసుకున్నాంలే, పోతే పోయారులే అని అనుకొని ఉండాలి ఫరో. కానీ అలా అనుకొని ఫరో ఊరకనే ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచాడు. చెప్పాడు ఆల్రెడీ, నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను. వై? ఎందుకు దేవుడు ఫరో హృదయమును కఠినపరచాలి అనగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తరమాలి. ఇశ్రాయేలీయులు ప్రాణ భయముతో దేవుని మొర్ర పెట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనగా మామూలుగా దేవునికి మొర్ర పెట్టరు కదా, మామూలుగా దేవుణ్ణి ప్రార్థించము కదా మనమైనా ఎవరైనా. ఎప్పుడు ప్రార్థన చేస్తాము, ఎప్పుడు మోకరిస్తాము, ఎప్పుడు మనము తండ్రిని వేడుకుంటాము అనగా ఏదైనా ఒక అవసరత ఏర్పడినప్పుడు, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందో కష్టమో కన్నీళ్ళు శ్రమలో మన జీవితాలలో మన శరీరంలో కలిగినప్పుడు మాత్రమే మనము మోకరించి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసేవారముగా ఉంటాం. ఆ పరిస్థితిని దేవుడే మనకు కల్పించాలనుకుంటున్నాడు. ఎందుకలా? మామూలుగా మనం ప్రార్థన చేయము, మామూలుగా దేవుని మీద ఆధారపడము, మామూలుగా తండ్రిని వేడుకోము. కనుక దేవుడే మన జీవితాలలో పరిస్థితులను కఠినపరచి, పరిస్థితులను ప్రతికూలపరచి, పరిస్థితులను మనకు విరోధముగా కలుగ చేసి ఆ పరిస్థితుల ద్వారా మనము దేవుని వైపు తిరిగే విధంగా దేవుడు చేస్తాడు. అక్కడ రాబడిన మాట ఐగుప్తీయుల ద్వారా, ఫరో ద్వారా, ఫరో రథముల ద్వారా నేను మహిమ తెచ్చుకుందను, మహిమ తెచ్చుకుందను దేవుడు అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలీలను ఐగుప్తులు తరమాలి, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో మునిగిపోవాలి, వారు చచ్చిపోవాలి. ఇశ్రాయేలీలు దేవుడు గొప్పవాడు అని ఐగుప్తులు అనుకోవాలి, సర్వ ప్రపంచము అనుకోవాలి. తద్వారా వారి రథముల ద్వారా లేక ఐగుప్తీయుల ద్వారా నేను మహిమను తెచ్చుకోవాలి, మహిమను తెచ్చుకోవాలి అన్నది
దేవుని యొక్క ఉద్దేశం ప్రేమైన వాళ్ళరా. ఇజ్రాయేలీలను ఐగుప్తీయులు తరుముతున్నారు, వచ్చేసారు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ ముందుగా, అయా మీరు ఎక్కడ దిగాలి, ఎక్కడ ఆగాలి అంటే బయల్సఫోను అనే ప్రదేశంలో మీరు ఆగాలి, ముందుకు సాగిపోకూడదు. ఎందుకు మీరు ఆగాలి? ఇస్రాయేలీలు బయల్సఫోనులో ఎందుకు ఆగాలి? మరి ఐగుప్తులు రావాలి కదా, మీరు వెళ్ళిపోతే ఎలా? ఐగుప్తులు రావాలి అనగా మీరు ఆగాలి. ప్రమాదం కోసం మీరు వేచి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ప్రమాదం మీకు పొంచి ఉంది, మీరు వెయిట్ చేయండి, వెళ్ళబాకండి. బయల్స్ ఫోన్లో మీరు దిగాలి, అక్కడ ఉండాలి. అటు వెళితే ఎర్ర సముద్రం ఉంది, మీరు ఇక్కడ ఆగండి. ఎందుకు ఆగండి? ఐగుప్తీయులను నేను పంపిస్తాను. ఎందుకు? కాపాడడానిక. ఎందుకు? మీతో సన్నిహితంగా ఉండడానిక, సహవాసం చేయడానిక. లేదు, వారు మేము తరుగుతారు, పట్టుకుంటారు, చంపుతారు, అవసరమైతే వెనక్కి తీసుకుని మరలా బానిసత్వంలో వారు మిమ్మల్ని పెట్టుకుంటారు. ఇదేంటయ్యా దేవుడా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఆగమన్నావు? వారు రావడానికి మేము ఆగాలా అని ఇశ్రాయేలుకు అర్థం కాలేదు. దేవుడు అక్కడ ఉన్నామని చెప్పాడు, అన్నమని చెప్పాడు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచేదను, ముందుగా చెప్తున్నాడు దేవుడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, పరిస్థితులను మీకు వ్యతిరేకంగా ఉండే విధంగా చేస్తా, పరిస్థితులను మీకు ప్రతికూలంగా మారుస్తా, మీ శరీరంలో రోగాలను కలుగు చేస్తా, మీరు అనుకున్న పనులను జరగనీయకుండా చేస్తాను, మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో వాటిని మీకు రానియకుండా కానియకుండా నేను చేస్తాను. అంతవరకు వాటిని ఎదుర్కోవడానికి, వాటిని ఫేస్ చేయడానికి నువ్వేం చేయాలి? వెయిట్ చేయి, అక్కడే ఉండు, అక్కడే ఉండు. ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకొని వెళ్ళాలని అనుకోవద్దు. ఆ ప్రతికూల పరిస్థితుల గుండా నీవు వెళ్ళినప్పుడు నీవు రాటు తేలతావు, రాటు తేలతావు. అది దేవుని ఉద్దేశం. పరీక్షల గుండా దేవుడు ఎందుకు మనల్ని పంపిస్తాడు అంటే, ఆ పరీక్షల గుండా నీవు వెళ్ళినప్పుడు నీవు ట్యూన్ అవ్వాలి, ట్యూన్ అవ్వాలి. ట్యూన్ అవ్వాలంటే అడ్జస్ట్ అయిపోవాలి ఆ పరిస్థితులకు. ఆ పరిస్థితులు నీవు అధిగమించాలి. ఆ పరిస్థితుల గుండా నీవు వెళ్ళినప్పుడు నీ మనసు వాటికి అనుకూలంగా మారాలి. వాటిని జయించే శక్తి, వాటిని ఎదుర్కొనే సామర్థ్యము, ఆ ప్రమాదంలో నుంచి తప్పించుకునే ఉపాయాన్ని నువ్వు ఆలోచించాలి. ఆ ప్రమాదమే రాకపోతే నీ ఉపాయాన్ని ఆలోచించవు. ఆ పరిస్థితే నీకు కలగకపోతే నీవు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించవు, దేవుని మీద ఆధారపడవు, దేవునికి ప్రార్థన చేయవు, దేవునికి మొర్ర పెట్టవు. కనుక మన జీవితాలలో అనేక సందర్భాలలో పరిస్థితులు వికటిస్తుంటాయి, పరిస్థితులు ప్రతికూలిస్తుంటాయి, అనుకున్న పనులు జరగవు, అనుకోని రోగాలు శరీరానికి వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అనగా, వాటి ద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఒక గుంటివాడిని ఉన్నప్పుడు అడిగారు యేసును, అయ్యా వీడు గుంటివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అన్నప్పుడు యేసు చెప్పిన మాట, వీడైనను వీడి తల్లిదండ్రులైన పాపము చేయలేదు, దేవుని క్రియలు మహిమ వాడి జీవితంలో జరగడానికి ఆ విధముగా జరుగుతుంది. దేవుడు తనకు మహిమ తెచ్చుకోవడానికి ఇశ్రాయేలీలను వాడుకుంటున్నాడు, వాళ్ళకి దేవుని మీద ఆనుకునే శక్తిని దయచేస్తున్నాడు. అదే సమయంలో ఐగుప్తీయులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు, శత్రువులను కూడా దేవుడు వాడుకొని వారి ద్వారా తనకు మహిమను తెచ్చుకునే ప్రయత్నము ఇక్కడ చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళగా 10, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేల్ కనులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చడం చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వెనకాల ఐగుప్తులు వస్తున్నారు, ఆగండి, ఆగండి అని చెప్పాడు దేవుడు. అక్కడ దిగండి, బయల్స్ ఫోనుల్లో మీరు అక్కడ ఉండండి అని చెప్పాడు. ఓకే ఉన్నాం, ఉన్న తర్వాత ఏం జరిగింది? అదిగో అల్లంత దూరాన వెనకాల ఐగుప్తులు ఫరో సైన్యము వస్తూ ఉంది. అప్పుడు చూశారు, ఇందుగా ఆగమన్నావు, ఈ ఫరో సైన్యం మమ్మల్ని చంపడానికే ఆగమన్నావు. అవును, అందుకే
అందుకే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇజ్రాయేల్ అందరూ భయపడి ఏం చేశారట? దేవునికి మొర్ర పెట్టారు. నీవు దేవునికి భయపడాలి అనగా, దేవునికి ప్రార్థన చేయాలి అనగా, నీవు భయపడే సంఘటనలు గుండా నీవు వెళ్ళాలి. దేవుడు భయపడే సంఘటనలు నీ జీవితంలో ఆయనే కల్పిస్తాడు నీ శత్రువుల ద్వారా. నీ శత్రువుల ద్వారా దేవుడు మనల్ని సరిచేయడానికి, మనలను తన వైపు తిప్పుకోవడానికి, మనలను మా సన్మార్గంలో నడిపించడానికి, మనలను దేవునికి ఉపయోగపడే పాత్రగా వాడుకోవడానికి దేవుడు మన శత్రువులను వాడుకుంటాడు. ఇశ్రాయేలును సరిచేయడానికి దేవుడు అష్షూరు రాజును వాడుకున్నాడు, మీకు అందరికీ తెలుసు. యూదులను సరిచేయడానికి దేవుడు బబులోను రాజును వాడుకుంటాడు. వారికి ఇశ్రాయేలును దేవుడు అప్పగించాడు బబులోనుకు, అలాగే అష్షూరు రాజుకు అప్పగించారు. వారు భయంకరంగా ఇశ్రాయేలును హింసించారు, బాధ పెట్టారు. భయంకరంగా వారిని చేసినప్పుడు వారు యెహోవా వైపు తిరిగాను, వారు యెహోవా వైపు తిరిగాను, అప్పుడు దేవుడు వారికి విడుదల కలిగజేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు అంటున్నారు వారు, ఐగుప్తులో మాకు సమాధులు లేవని అరణ్యంలో చుచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులు నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు అవుతామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ అంటున్నారండి, మాకు ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో పూడ్చడానికి తీసుకొచ్చావా మోషే? మేము అక్కడ ఉన్నప్పుడే చెప్పే, మేము ఐగుప్తులకు మా జీవి తాంతము దాసులుగా ఉండిపోతాం, మా గుర్తు విడుదల అని అనుకున్నాం కదా, ఎందుకు విడిపించావు? మరలా ఎందుకు ఇప్పుడు మమ్మల్ని తీసుకుని వెళుతున్నావు? దేవుడు శాశ్వత పరిష్కారాన్ని చేయాలనుకుంటాడు. మనిషి తాత్కాలిక పరిష్కారం కోసం ఆలోచన చేస్తాడు. తాత్కాలిక ఉపశమనం కోసం మనిషి ప్రాకులాడతాడు, దేవుడు శాశ్వత ఉపశమనం కోసం దేవుడు ఇష్టపడుతున్నాడు. కష్టమైన నష్టమైన శాశ్వతంగా ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తీయుల బానిసత్వం నుంచి దూరం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. లేదు లేదు, మాకు తాత్కాలికంగా ఉపశమనం ఉంటే చాలు, మేము పోరాటం చేయలేం, మేము వారిని ఎదుర్కోలేం, మాకు వద్దు, మేము అక్కడే ఉండిపోతాం, వారు పెట్టిందే తింటాం, వారు ఇచ్చిందే త్రాగుతాం, అక్కడే బ్రతుకుతాం, తాత్కాలికమైన ఉపశమనం చాలు. దేవుని ఉద్దేశం మీకు ఇక బానిసత్వ బ్రతుకులు వద్దు, మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాను, శాశ్వతంగా ఐగుప్తీయులను మీకు దూరము చెయ్యాలన్నదే నా ఉద్దేశం అని దేవుడు చెప్పాడు. చూడండి 13వ వచనంలో, 13వ వచనం ఏమన్నాడు చూడండి. అందుకు మోషే భయపడకూడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణ మీరు ఓరకును నిల్చుండి. చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడు చూడరు. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట, ఎప్పుడు ఎన్నటికీ మీరు చూడరు అంటే అర్థం, శాశ్వతంగా మీ శత్రువులను మీకు నేను దూరం చేస్తున్నా. మీ శత్రువులను మీ కళ్ళ ఎదుటే, మీ శత్రువులను మీరు చూస్తుండగానే ఎర్ర సముద్రములో ముంచబోతున్నారు. ఇక మిమ్మల్ని తరిమేవారు ఉండరు, మిమ్మల్ని బానిసత్వంలో ఉంచుకునేవారు ఉండరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండరు, మిమ్మల్ని నాశనము చేసేవారు ఉండరు. మీకు శత్రు సమూహమును లేక శత్రు శేషమును లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చేయాలని నేను అనుకుంటున్నాను అన్నాడు దేవుడు. ఇక ఎన్నడూ మీరు చూడరు ఐగుప్తీయులను. దట్ ఈస్ ద మై ప్లాన్. ఇక ఎన్నడూ మీరు ఐగుప్తీయులను చూడరు. దిస్ ఈస్ ద లాస్ట్ టైం, ఇదే చివరి సమయం, ఇదే ఈ ఇక మీదట మీరు ఎన్నడూ వారిని చూడరు. చూసారా ప్రేమైన వాళ్ళరా, అనేక సందర్భాలు మన జీవితాల్లో కూడా దేవుడు శాశ్వత పరిష్కారం చేయాలని దేవుడు కోరుకుంటాడు. నీ సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, ఆ సమస్యను నీ నుండి దేవుడు శాశ్వతంగా తీసివేయాలని దేవుడు కోరుకుంటాడు.
అలాని దేవుడు తగిన సమయం కోసం వేచి చూస్తాడు. ఆ శాశ్వత పరిష్కారాన్ని చేసే యత్నములు దేవుడు ఉంటాడు. మరి మనం ఏమనుకుంటాం తెలుసా? నాకొద్దు, నాకేం కావాలి? తాత్కాలిక ఉపశమనం చాలు, తాత్కాలిక ఉపశమనం చాలు. మనం ఎలాంటి వాళ్ళం అంటే కుడివిస్తే పండగ అనుకునే వాళ్ళం. ఏంటండి కుడివిస్తే పండగ? తాత్కాలిక మేలులు కోరుకుంటాం, తాత్కాలిక ఆశీర్వాదాలు కోరుకుంటాం, తాత్కాలిక దీవెనలు కోరుకుంటాం. ఏదో క్షయమైపోయి ఇప్పుడు ఉండి రేపు ఉండకుండా ఉండే వాటిని కోరుకుంటాం. లేదు, ఈ పరిస్థితులు గుండా దేవుడు నన్ను గట్టెక్కిస్తే చాలు, ఈ సమస్య నాకు తీరిస్తే చాలు, లేకుంటే ఇది నేను అడిగింది నాకు ఇస్తే చాలు, ఇది చాలు ఇది చాలు అని మనము అల్పమైన వాటి కోసం, అల్ప సంతోషులుగా మనము తాత్కాలికమైన వాటి కోసం పాకులాడతాం. దేవుడు నీ నా జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ శత్రు సమూహాన్ని శాశ్వతంగా నాశనము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కళ్ళ ఎదుటే నీ శత్రువులను నాశనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ శత్రువులను నువ్వు చూస్తుండగా వారు నాశనాన్ని నీవు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళ ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసింది అదే. శాశ్వతంగా మీకు దూరం చేస్తాను ఐగుప్తీయులను, ఇక ఎన్నటికి మీ వైపు చూడరు, వారు మిమ్మల్ని రారు, తరుముతున్నారా, తరమని తరమని ప్రార్థన చేశారు. అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేస్తే, ఎందుకు మోషే నాకు ప్రార్థన చేశావు, సాగిపో సాగిపో, వ్యాధులా సాగిపో, బాధలా సాగిపో, ఇబ్బందుల కష్టాల కన్నీళ్ళ అవమానాల అప్పలిందల అప్పులా ఏమైనా సరే సాగిపో అంటున్నాడు దేవుడు. ప్రేమైన లోకంలో కాదు, దేవునిలో సాగిపో, దేవునిలో సాగిపో. అవన్నీ తాత్కాలికమైనవి. ఎర్ర సముద్రమే రెండు పాయలుగా అయిపోయినప్పుడు నీ సమస్యలు పటాపంచలైపోతాయి. నీ రోగాలు, నీ ఇబ్బందులు, నీ అక్కరలు, నీ అవసతలు, నీవు కోరుకున్న పనులు అవి దేవునికి చాలా చిన్నవి, చాలా చిన్నవి. ప్రపంచంలో ఇంత ఇప్పటికీ కోట్ల సంవత్సరాలు అయినా సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దాఖలాలు లేవండి ఈ ఒక్క సందర్భము తప్ప. దేవుడు అనుకుంటే ఏం చేయాలి? ప్రేమైన వాళ్ళ దేవుడి యొక్క శక్తిని మనం శంకిస్తాం. మార్తా మరియలు అన్నారు, అయ్యా యేసు ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు ఏంగాడు చనిపోడు, నీవిక్కడ ఉంటే చనిపోడు. అంటే యేసు ప్రభువు వారి యొక్క శక్తి సామర్థ్యము ఒక ప్రదేశానికో ఒక ప్రాంతానికో ఒక సమయానికో మాత్రమే చెందింది అని వారు అనుకున్నారు. బ్రతికి ఉంటే మాత్రమే నీవు ఏమన్నా చేయగలవు, చచ్చిపోతే నీవు మాత్రం ఏం చేయగలవు? 3 రోజుల ముందు నీవు వచ్చుంటే నా తమ్ముడు అన్నను ఏదో విధంగా చేసి ప్రార్థన చేసే నా తమ్ముడు బతుకుండేవాడే, ఇప్పుడు చనిపోయినాడు, నువ్వు మాత్రం ఏం చేయగలవు? దేవుని శక్తిని చాలా సందర్భాలు మనం తక్కువ అంచనా వేస్తాం. ప్రేమైన వాళ్ళ ఐగుప్తు నుంచి కనాను దేశానికి 2 దారులు ఉన్నాయి. 1 అరణ్య మార్గము, 2 సముద్ర మార్గము. దేవుడు ఇశ్రాయేలీలను సముద్ర మార్గము గుండా కనానుకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అరణ్య మార్గము లేదా? ఉంది. కనానులో యాకోబు, రాహేలు, లేయా వారి పిల్లలు ఉన్నప్పుడు, యోసేపు ఐగుప్తుకు బానిసగా అమ్మబడిన తరువాత, యోసేపు ఉన్నతమైన స్థానములో ప్రధానమంత్రి స్థానములో ఉన్నప్పుడు, అటు కనాను దేశంలో ఇటు ఐగుప్తు దేశంలో కరువు సంభవించినప్పుడు అన్నలు ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వస్తారు. ఏ మార్గము గుండా? అరణ్య మార్గము గుండా. ఎర్ర సముద్ర మార్గము గుండా వారు రాలేదు. సాధారణంగా ప్రజలు ప్రయాణము చేసే దారి మార్గము అరణ్య మార్గము. దేవుడు ఎందుకండి మామూలు మార్గము గుండా ఇశ్రాయేలును ప్రయాణింప చేయకుండా ఎర్ర సముద్ర మార్గము గుండా ప్రయాణింప చేస్తున్నాడు? దేవునిదే రూటే వేరు, దేవుని రూటే సపరేట్, నా దారి రహదారి అంటాడు ఆయన.
అంతే కదా. ఎర్ర సముద్రం గుండా ఇటు పోండి, మీరు ఇటు పోండి అంటున్నారు. ఇటు ఎందుకు ఎర్ర సముద్రం, అటు తరణ్యం, అటు వద్దు. అది అందరూ నడిచే దారి, అది అన్నిలు నడిచే దారి, అది సమస్త యావత్ ప్రపంచ ప్రజలు నడిచే దారి. ప్రపంచము నడిచే దారి గుండా నా ప్రజలు నడవకూడదు. నిన్ను చంద్రుడు ఒకవైపట, చుక్కలు ఒకవైపట, నేను ఒక్కడినే ఒకవైపట, మిగతా అందరూ ఒకవైపట. దేవుడు ఉద్దేశం కూడా అదే, అందరూ నడిచే దారిలో నా ప్రజలు నడవకూడదు. ఇస్రాయేల్ అనగా నా ప్రజలు, నా వారు, నేను ఎన్నుకున్న వారు. వారి విధానాలు వేరు, వారి విధులు వేరు, వారి పద్ధతులు వేరు. వారు ప్రత్యేకించబడిన వారు ప్రపంచానికి. ప్రపంచ ప్రజలు ఉన్న రీతిలో వీరు ఉండకూడదు. ప్రపంచ ప్రజలు జీవిస్తున్న జీవిత విధానంలో వీరు జీవించకూడదు. ప్రపంచ ప్రజలు నడుస్తున్న మార్గము గుండా మీరు నడవకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారు. నా ప్రజలు, నా ప్రజలు. మిమ్మల్ని సముద్రాల గుండా పోనిస్తాను, నదుల గుండా పోనిస్తాను, గుట్టల గుండా పోనిస్తాను, పర్వతాలు ఎక్కిస్తాను, ఏమైనా చేస్తాను మిమ్మల్ని. అవసరమైతే మేఘ స్తంభాన్ని పెడతాను, అవసరమైతే అగ్ని స్తంభాన్ని పెడతాను, మేఘముల మీద మిమ్మల్ని తీసుకుని వెళతాను. లోకములో ఉన్న ఏ ప్రజారీకానికి లేనటువంటి ప్రత్యేకత ఇస్రాయేలుకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఒక స్పెషల్గా నా ప్రజలను చూడాలని దేవుడు కోరుకున్నాడు. ఆ దారిని మీరు వెళ్ళకూడదు. ప్రపంచ జనాభా నడిచే దారిని మీరు వెళ్ళకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారు. సో నేను చెప్పే దారి గుండా మీరు వెళ్ళండి, ఎర్ర సముద్రము గుండా మీరు వెళ్ళండి. మరి ఎర్ర సముద్రం వడ్డిస్తే నేనున్నాను కదా, ఆ దారిని చూపించిన వాడిని నేను, వెళ్ళమన్నవాడు నేను, బయల్స్ ఫోనులు దిగమని అక్కడ ఉండమన్న చెప్పిన వాడిని నేను. ఆ దారి గుండా వెళ్ళండి. ముందు పోతే ఎర్ర సముద్రం, వెనుకొస్తే ఐగుప్తీయులు. ఇక మోషే ప్రార్థన చేశాడు ఏందయ్యా, మీరు ఓరకనే ఉండి నేడు నేను మీకు కలుగు చేయు రక్షణను చూడండి. ఎస్, సమ్టైమ్స్ వీ షుడ్ క్వైట్. చాలా సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. మౌనం పరిస్థితులు వికటించిన, పరిస్థితులు ప్రతికూలించిన, అనుకున్నది జరగకపోయినా, వ్యాధులైనా, బాధలైనా, నష్టాలైనా, కష్టాలైనా, మౌనముగా ఉండి దేవుడు కలుగు చేసే గొప్ప కార్యాలను చూడండి. కంగారు పడద్దు, మనుషుల వైపు చూడొద్దు, భయపడిపోవద్దు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఐగుప్తులు తరుముతున్నారు, ఇటు వీరైనా చంపుతారు, అటు దిగితే అందులోనే చచ్చిపోతాం. ఆ పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయులతో అన్న మాట నేను చదవండి. ఆ మాట ఎంత చక్కగా ఉందో, పదమూడు. మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. ఈరోజు మీకు ఒక రక్షణ ఉంది, ఐగుప్తు నుంచి రక్షణ ఉంది, ఎర్ర సముద్రం నుంచి రక్షణ. నేడు కలుగు చేయే రక్షణను మీరు ఓరకనే ఉండి చూడండి, ఓరకనే ఉండి చూడండి. మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం ఓరకనే ఉండి చూడడం మన వంతు. కష్టాల్లో, కన్నీళ్ళలో ఓరకనే ఉండి చేయండి, ఓరకనే ఉండండి. ప్రార్థన మాత్రమే చేయండి, దేవునికి భయపడి మాత్రమే ఉండండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మీరు చూడండి. టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. జరగవేమో, జరగదేమో, రాదేమో, పోతుందేమో, పోనివ్వండి. పోతే రాకుండా ఉండనివ్వండి, రాకపోతే పని ఆగిపోతే ఆగిపోనివ్వండి, జరగకపోతే జరగకపోనివ్వండి. గాడ్ ఈజ్ వాచింగ్ అస్. దేవుడు చూస్తున్నాడు నిన్ను, నీ కార్యక్రమాలను, నీకు జరిగే ప్రతి ప్రచర్యను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకంటే దేవుడు నీ మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ మీద నీకు ఉన్న శ్రద్ధ కంటే నీ మీద దేవునికి ఎక్కువ శ్రద్ధ. నీ మీద నీకున్న చింత కంటే దేవునికి మన పట్ల ఉన్న చింత ఎక్కువ. నీవు వర్తమానాన్ని గురించి మాత్రమే ఆలోచించగలవు, దేవుడు భవిష్యత్తును కూడా ఆలోచించగలడు.
ఊరకనే నిలుచుండి దేవుడు కలుగు చేసే రక్షణను చూడండి. ఓపిక అవసరం, ఓపిక. మనకు ఓపిక ఉండదండి, మనకు ఓపిక ఉండదు, తొందరపాటు. ఏమైపోతుందో కంగారు, ఏమైపోతుందో ఏమైపోతుంది, అయ్యో కంగారు కంగారు అటు ఇటు, ఏం చేయాలి అర్థం కాదు, అర్థం కాదు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ప్రియులారా. ఈ మాటను మీరు గుండెల్లో భద్రపరుచుకొని పరిస్థితులు విఘటించినప్పుడు, ప్రతికూలించినప్పుడు, కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు ప్రార్థన మాత్రమే చేసి ఊరకనే ఉండండి, ఊరకనే ఉండండి. వర్షం ఎప్పుడు కంటిన్యూగా రాదు, మీరు గమనించండి. ఎంత అల్పపీడనమైనా, అధిక పీడనమైనా, ఎంత పెద్ద తుఫాన్ అయినా, అది లైలా తుఫాన్ అయినా, కత్తిరినా కైఫ్ అయినా, ఎంత జోరు వానలు, జడి వానలు, లేకపోతే భారీ వర్షాలైనా, భారీ వర్షాలైనా, ఎప్పుడు కంటిన్యూగా రావు. మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ వస్తుంది అంతే. ఆ తర్వాత మధ్యలో గ్యాప్ ఇస్తుందండి, గ్యాప్. దాన్ని థెరపీ ఏదంటారు, థెరపీ ఇస్తుంది అంటారు. థెరపీ అంటే మళ్ళీ తెలిపోదు. ఒక గ్యాప్ అనుకోండి, ఆ గ్యాప్ ఎందుకో తెలుసా, ఆ గ్యాప్ ఎందుకో తెలుసా, మరలా వర్షం రావడానికి, మరలా వర్షం రావడానికి. ఈ గ్యాప్ను మనం భరించలేమండి, ఈ గ్యాప్ను సహించలేం. అప్ప వర్షం ఆగిపోయింది అంటే వర్షాన్ని కోరుకునేవారు కొంతమంది ఉంటారండి. తెరపన్న ఇస్తే బయటికి వెళ్తాం, గ్యాప్ అన్న ఇస్తే లోపలికి వద్దాం, ఆ తెరపన్న ఇస్తే మనం పనులు చేసుకుందాం అనుకుంటారు కొంతమంది. ఓకేనా? ఈ గ్యాప్ ఎంత భయంకరమైన అల్లకల్లోలాలని మనలో కలుగు చేస్తుంది అంటే, అంత భయంకరమైన అల్లకల్లు కలుగు చేస్తుంది. ఈ గ్యాపే బయల్సిఫోన్. ఈ గ్యాప్ను దేవుడు నీ జీవితంలో పెట్టాలనుకుంటున్నాడు. ఈ గ్యాప్లో నువ్వేం చేయాలి తెలుసా? మౌనంగా ఉండాలి, ఓరకనే నిలుచుండి చూడాలి. ఆ తరువాత రాబోయే పరిస్థితి నీకు దీవెనకరంగా ఉంటుంది, నీకు మేలుకరముగా, ఆశీర్వాద కరముగా ఉంటుంది. ఈ గ్యాప్నే మనం భరించలేం, ఈ గ్యాప్ను సహించలేం. డబ్బులు ఏమి చేతిలో ఉండవు, అన్నీ అయిపోయి ఉంటాయి, పైసా ఉండదు. ఎంతసేపు ఆ గ్యాప్, అప్పటికే తొందర పడిపోయి వదినా ఒక 500 ఉంటే వదినా, అన్నా ఒక 1000 ఉంటే ఏమన్నా, ఏం తొందరే, తొందర ఏంటి అంటున్నా. అనుకున్న కార్యం జరిగిపోవాలి, ఈరోజే జరగాలి. అబ్బా జరగలేదు, జరగల, అయిపోయింది, పని ఆగింది. డోంట్ వర్రీ, పని ఆగింది. గ్యాప్ అది, వర్షము వచ్చేటప్పుడు ఆ వర్షానికి మధ్యలో ఉన్న గ్యాప్. ఈ గ్యాప్ చాలా భయంకరంగా ఉంటుంది, మనలను కొరుక్కు తినేస్తుంది ఈ గ్యాప్, మనల్ని స్థిమితంగా ఉంచనేది ఈ గ్యాప్, మనల్ని కృంగదీసేదే ఈ గ్యాప్, మనలో ఉన్న అసహనాన్ని కలుగు చేసేది ఈ గ్యాప్, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తుంచేసేదే ఈ గ్యాప్, మనలో ఉన్న నమ్మకాన్ని అపనమ్మకంగా చేసేదే ఈ గ్యాప్. ఈ గ్యాప్ను నీవు జయించగలిగితే, ఈ గ్యాప్ను నీవు జయించగలిగితే, ఈ గ్యాప్లో నీవు చేయవలసినది ప్రార్థన, మౌనము రెండే. ఈ గ్యాప్లో మనము ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసేసుకుంటాం, ఆలోచన రహిత నిర్ణయాలు తీసుకుంటాం. ఆ కార్యక్రమాన్ని జరిగిపోవాలి, అయిపోవాలి, రావాలి, మరేదో పోవాలి అని నిర్ణయాన్ని తీసేసుకుంటాం. అక్కడే మనం తప్పులు అడిగేసేస్తాం. నిదానమే ప్రధానం. యేసు ప్రభు వారు కూడా నిదానమే ప్రధానం అన్నారు. ఎక్కడా? లాజర్ చనిపోయాడా? మాతా మరియా వార్త నంపారా? శిష్యులు, అయ్యా మీ స్నేహితుడు లాజర్ చనిపోయాడంట అన్నప్పుడు ఏసేమన్నాడు? నిదానమే ప్రధానం అన్నాడు. అక్కడే ఉన్నాడు 2 రోజులు ఎరుసలేములో. ఎరుసలేములో 2 రోజులు ఆగాడు, 4వ రోజు వెళ్ళాడు. అప్పుడు శిష్యులు, ఏమయ్యా నిదానమే ప్రధానం అన్నావు కదా, ఈ ప్రధానంలో ప్రమాదం జరిగిపోయింది, ఏంటది, లాజర్ చనిపోయినాడే. నిదానమే ప్రధానం ఆయన, లాజరు బయటికి రా, బయటికి రా. ఈ కార్యక్రమాన్ని మీరు చూడడానికి నిదానమే ప్రధానం అన్న. ఆ నిదానము ప్రధానము లేకపోతే మృతుల నుండి ఒక వ్యక్తి లేచుట
శిష్యులు చూడగలరా? యేసు మీద విశ్వాసం వారికి ఎక్కువ అయ్యేది ఉండేదా? మార్తా మరియలు యేసును ఇంకా ఎక్కువగా విశ్వసించేవారా? లేదు. ఆ గొప్ప కార్యక్రమాన్ని చూడడానికి నిదానమే ప్రధానం. ఆ గ్యాప్ చూడండి, ఆ గ్యాప్, ఆ గ్యాప్లో మనిషి పోయాడు. ఆ గ్యాప్లో ఏం పోయాడు? లాజరే చచ్చిపోయాడండి. కబురు వచ్చిన వెంటనే యేసు వచ్చి ఉంటే ఏమై ఉండేది కాదనుకున్నారు వీళ్ళు. ఆ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో మనిషే పోయాడు. మనుషులే పోతుంటే ఏం గ్యాప్ అండి, ఏం మౌనం అండి, పోనీ పోనీయండి. చనిపోయిన వారిని దేవుడు లేపలేడా? ఎర్ర సముద్రం దాటేశారండి, దాటేశారు. ఆ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. చక్కగా పాట పాడేస్తున్నారు, పాట. మేము దేవుడు ఎర్ర సముద్రం నడిపించాడు, ఆనందం అయిపోయింది. అవతల పక్క చేరి అందరూ చేరిపోయారు, అందరూ చేరిపోయారు. ఇక ఆనందంగా కేరెంతలు కొట్టి గంతులు వేసి డ్యాన్సులు వేస్తున్నారు. ఒక్కసారిగా వారి కళ్ళల్లో కలత, వారి నోళ్ళ వెంట భయంకరమైన మాటలు, ఏడుపులు. ఏంటి? మేము నడిచిన దారి గుండా ఎవరు వస్తున్నారు? ఐగుప్తులు వచ్చేస్తున్నారు, సైనికులు వచ్చేస్తున్నారు. చెప్పకూడదన్నావే, మా దారి రహదారి అన్నావే, మా రూటే సపరేట్ అన్నావే, ఇస్రాయేలీలు నడిచిన దారిలో మరెవరు నడవకూడదన్నావే, మేము నడిచిన దారిలోనే, రహదారిలోనే, ఆ రూటులోనే, అదిగో మా శత్రువులైన ఐగుప్తులు వచ్చేస్తున్నారు. ఏంటి ఏంటి? అగైన్ గ్యాప్, అగైన్ గ్యాప్, మరలా గ్యాప్. ఈ గ్యాప్ను మనం భరించాలి, ఈ గ్యాప్ను మన జీవితంలో సహిస్తూనే ఉండాలి, సహిస్తూనే ఉండాలి. మళ్ళా ప్రార్థన చేశారు, ఏంటయ్యా దేవా, వెయిట్, రాని రాని రాని, నేను చెప్పాను కదా మీ పక్షం యుద్ధం చేస్తానని, నేను చెప్పాను కదా మీ శత్రువును మీ కళ్ళ ముందే నాశనం చేస్తానని, నేను చెప్పాను కదా మీరు కళ్ళార చూస్తుండగా మీ శత్రువును సమూల నాశనం చేస్తానని, నేను చెప్పాను కదా శాశ్వతంగా ఐగుప్తీయులను మీకు దూరం చేస్తారని. చూడండి, దేవుని కార్యమును కళ్ళారా చూడండి. అందరూ వచ్చి రాని 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 రాని. మన జీవితాలలో దేవుడు తన కార్యాన్ని చేయనివ్వండి, మన జీవితాలలో దేవుడు తన అద్భుత కార్యాలను చేయనివ్వండి. అవకాశము దేవునికి ఇవ్వండి. మీరే చేసుకోబాకండి, మీరే చేసుకోబాకండి. మీరు చేసుకుంటే కొంచెం చేసుకుంటారు, దేవుడు చేస్తే శాశ్వతంగా చేస్తాడు.